ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి టెండర్ విధానం. వద్దల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వద్దల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, ఇవ్వాలి జీతాల బకాయిలు వెంటనే, రద్దు చేయాలి టెండర్ విధానాన్ని, ఇవ్వాలి జీతాల బకాయిలు వెంటనే. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాకు ప్రధానమైన డిమాండు టెండర్ విధానం రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది 2015లో. టెండర్ విధానం రద్దు చేయాలని చెప్పి అట్లానే రాష్ట్ర గవర్నమెంట్ కూడా 132 జీవో ఇచ్చింది. 132 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ వర్కర్ను మల్టీ పర్పస్ వర్కర్గా గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారి సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ను కూడా అమలు చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ రంగంలో గ్రామ పంచాయతీ స్థాయిలో సర్క్యులర్ అమలు చేయలేదు. సర్క్యులర్ అమలు చేయాలని చెప్పి జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి అర్హులైన గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా సచివాలయ ఉద్యోగస్తులుగా తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. 2019 ఫిబ్రవరిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. పంచాయతీలో టెండర్ విధానం రద్దు చేసి ఏ పాటిగా పనిచేసేవాడిని కంటిన్యూ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ జిల్లా అన్ని డిపోలు పంపారు. కార్యక్రమంలో డిపో ఈ కిందకు పంపకుండా ఈ ఆర్డర్ని తెక్కిపెట్టాడు. కాబట్టి తక్షణం ఇది అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పంపించి ఈ జీవో అమలు చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ కార్మికులకి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చాడు. హామీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో నిరాశ జీతాల బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు కూడా వెంటనే వాళ్ళని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మికులందరికి గుర్తింపు కార్డు, ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవతలు నేషనల్ సిఐటి చీరాల డివిజన్ అధ్యక్షుడు.